అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ప్రముఖ విద్యావేత్త తుకాని మన్మధరెడ్డి, నల్గొండ పార్లమెంటు అభ్యర్థి కూడా, నన్ను ఎంపీగా కూడా అవకాశం ఇవ్వాలని కూడా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా అప్లై చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతోటి మన్మధరెడ్డి గారు ఉన్నారు. మన్మధరెడ్డి గారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రముఖ విద్యావేత్తగా ఉన్నారు, నల్గొండ పార్లమెంటు సభ్యుని కూడా అవకాశం కల్పించాలని కూడా కిషన్ రెడ్డి కూడా అప్లై చేసుకున్న పరిస్థితి ఉంది. ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు నల్గొండ పార్లమెంటు అభ్యర్థిగా దాదాపుగా చాలామంది మిత్రులు అప్లై చేసుకున్నారు. దాంట్లో తప్పులేదు. ఈ ప్రజాస్వామ్యము ఎవరమైనా మనం అవకాశాన్ని అడగడం తప్పులేదు. పార్టీ అందరి అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తుంది. పార్టీ ఏమాలుస్తుంది అంటే, ఈ క్యాండిడేట్కు టికెట్ ఇస్తే పార్టీకి ఈ జెండాని, నరేంద్ర మోడీ గారిని యొక్క ప్రచారాన్ని గడప గడపకు కమలం పొగుర్తు తీసుకుపోగలుగుతారా, తీసుకుపోలేరా, ఒకటి. రెండవది, పార్టీకి ఇతనికి ఇస్తే ఎంతమంది వచ్చి వాళ్ళ సర్వీస్ చేయగలుగుతారు, పార్టీ క్యాడర్ కాకుండా ప్రైవేట్గా కూడా, పార్టీ రహితంగా కూడా ఈ వ్యక్తికి ఇవ్వడం వల్ల ఎంతమంది వచ్చి గ్రామ ప్రచారం చేయగలుగుతారు, ఎంత మ్యాన్ పవర్ ఉంది, ఎంత కెపాసిటీ ఉన్నది, ఎంత గుడ్విల్ ఉన్నది, ఇతను గతంలో ఏం సర్వీస్ చేసినాడు, ఇతను విద్యావేత్త కాదా, ఈ రకరకాల అంశాలు పరిగణలో తీసుకుంటారు. సరే, ఏ అంశాలు పరిగణలో తీసుకున్నా నేను నాకు అన్ని రకాల అర్హతలు, నేను చేసిన సోషల్ కార్యక్రమాలు ఉన్నాయి, రాజకీయం కూడా నేను నిర్వహించడానికి అనుభవం ఉన్నది, తర్వాత నేను ఒక విద్యావేత్తని, నేను సుపరిచితుని, నల్గొండ పార్లమెంటుకు నేను సుపరిచితుని, కాబట్టి నా అభ్యర్థితో కూడా సీరియస్గా పార్టీ పరిశీలిస్తుందని నేను నమ్ముతున్నాను. ఒక నాకు అవకాశం ఇస్తే భారీ మెజార్టీతోటి నల్గొండలో కాషాయ జెండా ఎగిరేసి మా కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారికి 2024లో మరొకసారి ప్రధాని కావడానికి నల్గొండ ఎంపీ స్థానాన్ని కానుకగా ఇక్కడ ప్రజలు ఆశీర్వాదంతో వస్తుందని భావిస్తున్నాను. నల్గొండ పార్లమెంటుకు సంబంధించి చాలామంది కూడా అభ్యర్థులు అభ్యర్థం చేసుకున్న పరిస్థితి ఉంది. ఇలా తుకాని మన్మధరెడ్డికి నమ్మకం ఉందా? 100% నాకు ఎంపీ టికెట్ వస్తుందని కూడా నమ్మకం మీకు ఉంది. మనోధైర్యం ఎలా ఉంది? నమ్మకము ఎవరికి వారికి ఉంటుంది. దాంట్లో నేను కాదనను, నేనేం అతిథుని కాదు. కాకపోతే ఏంటంటే, ఎవరికి ఇస్తే మెరుగైన ఫలితాలు వస్తాయి పార్టీకి అనేది పార్టీ ఆలోచిస్తుంది. దానికి నేను పుష్కలంగా నాకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయనేది మాత్రం నేను నమ్ముతున్నాను. కాబట్టి నాకు అవకాశాలు ఎక్కువ అవకాశం ఉంటుందనే భావజాలం నా వ్యక్తిగత అభిప్రాయం. అది బీజేపీ పార్టీ తుకాని మన్మధరెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వాలంటే ఎందుకు ఇవ్వాలంటే ఏం చెప్తారు? తుకాని మన్మధరెడ్డికి ఎంపీ టికెట్ ఎందుకు ఇవ్వాలంటే, విద్యా సంస్థలు నడిపించిన అనుభవమే కాదు, 27 సంవత్సరాల నుంచి రాజకీయంగా అనేక సేవా కార్యక్రమాలు చేసి, గతంలో నేను తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ విద్యా సంస్థలు నడిపిస్తూ కొన్ని వేలాది మందికి నేను సేవ చేసిన వ్యక్తిని, ఉచితంగా పేదవాళ్లకు విద్య అందించిన వ్యక్తిని. నాకు ఇవ్వడం వలన తల్లిదండ్రులు, విద్యార్థులు ఎడిషనల్గా మన పార్టీకి సొమ్ము చేసుకొని, మనం మన పార్టీకి ఎడిషనల్ ఎసెట్గా పనిచేస్తూ, మన పార్టీకి ఉన్న బలానికి నా యొక్క నా వ్యక్తిగత అంశం కూడా సపోర్ట్ అయితే పార్టీ గెలవడానికి ఇక్కడ 100% అవకాశాలు ఉన్నాయని నా విశ్వాసం. సేవా కార్యక్రమాల విషయానికి వస్తే మన్మధరెడ్డి ఎలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది? మేము 1992లో విద్యా సంస్థ స్టార్ట్ చేసినాం. 97లో మొట్టమొదటిసారిగా ఆనాడు చంద్రబాబు నాయుడు జనభూమి కార్యక్రమం ప్రారంభించాడు. ఆ జనభూమి కార్యక్రమంలో నేను అరవపల్లి మండలం నేటివ్ ప్లేస్. నేను అరవపల్లి మండలంలో కొన్ని 100 మంది విద్యార్థులు తరలించి గ్రామ గ్రామాన 8 రోజుల కార్యక్రమం అవుతుందో మొత్తం పరిపూర్ణంగా చేసి, వాళ్ళ హోమ్ మినిస్టర్ మాధవరెడ్డి గారిని పిలిపించుకొని అనేక రోడ్ల కార్యక్రమానికి కూడా మా పిల్లలు చేసిన స్వచ్ఛంద సేవా కార్యక్రమం రోడ్లు పోస్తుంటే, వారి శ్రమను చూసి, శ్రమదానాన్ని చూసి అనేక రోడ్లు, ఉదాహరణకు నరసింహలగూడెం టు నాగారం బంగ్లా, ఆ రోడ్డు నిర్మాణానికి ఆ రోజు 3 లక్షలు శాంక్షన్ జరిగింది. బొల్లంపల్లి టు వెలుగుపల్లి రోడ్డు, దానికి 2 లక్షలు శాంక్షన్ జరిగింది. అట్లనే జాజిరెడ్డిగూడెం రోడ్డుకు. ఈ విధంగా ప్రజలు అంటే మా శారీరక శ్రమే కాదు, శ్రమదానమే కాదు, ప్రభుత్వ పరంగా కూడా హోమ్ మినిస్టర్ గారు వచ్చి, మాధవరెడ్డి గారు వచ్చి సందర్శించి మాకు మమ్మల్ని అభినందించడం జరిగింది. మేము చేయడం వల్ల మండల ప్రజల హృదయాల్లో ఇప్పటికి కూడా మిగిలిపోయి ఉన్నాం. కాబట్టి మాకు సామాజిక స్పృహ ఉన్న వ్యక్తులమని మేము విశ్వసిస్తాం. నల్గొండ పార్లమెంటుగా ఇస్తే ఎట్లా ప్రజలకు ఎలాంటి సేవ చేయదలుచుకున్నారు, ఎట్లా ఉండబోతుంది? నాకు భారతీయ జనతా పార్టీ తరఫున మా అధిష్టానము నా అభ్యర్థిత్వాన్ని పరిశీలించి నాకు అవకాశం కల్పిస్తే నేను ప్రతి నియోజకవర్గానికి నా తరపు నుంచి వ్యక్తిగతంగా
500 మంది క్యాడర్ని కాన్స్టిట్యూషన్కు హెడ్ క్వార్టర్లో నేను ఏర్పాటు చేసి అన్ని మండల వైజ్గా వాళ్ళని ఏర్పాటు చేసి ఒక్కో మండలానికి 80 మంది 100 మందిని కేటాయించి ప్రతి గ్రామానికి మా గ్రామంలో ఉన్న మా భారతీయ జనతా పార్టీ నాయకులకు మేము పంపించిన క్యాడర్కు అటాచ్ చేసి 30 రోజులు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ప్రోగ్రామ్స్ మొత్తం కూడా ఎన్నికల ప్రచారంలో గడప గడపకు 85-90 ఏళ్ళ పెద్ద మనిషి కూడా నరేంద్ర మోడీ గారు ఎన్నికైది నరేంద్ర మోడీ గారి తరఫున మన్మథరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తున్నాడు కమలం పువ్వుకు ఓటేయాలని చెప్పేసి మేము 300 సార్లు వాళ్ళకి వినిపించి వాళ్ళని ఒప్పించి మెప్పించి మేము గెలుస్తామని మాకు ఆశ రైట్. మొత్తంగా ఇది మన్మథరెడ్డి చెప్తున్నట్టు పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకవేళ నల్గొండ పార్లమెంటు అభ్యర్థిగా నాకు టికెట్ ఇస్తే నేను ప్రజలకు సేవ చేయడంతో పాటు నాకు నేను విద్యావేత్తగా ఉన్నా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అనుభవాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరిని కలుపుకపోయి కూడా నేను ఆ నల్గొండ పార్లమెంటును అభివృద్ధి చేసే విధంగా కూడా ఉంటా. ఒకవేళ టికెట్ ఇస్తే మాత్రము నల్గొండ గడ్డ మీద బీజేపీ జెండా ఎగరవేసి ప్రధానమంత్రి మోదీకి కూడా నేను గిఫ్ట్గా ఇస్తానని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, ఆర్టీవీ, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.